తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ కార్మికుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కలమడుగు రాజేందర్ గారు హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ రోజు దేశ ప్రజలందరూ అహింసా మార్గం ద్వారా గాంధీగారి అడుగుజాడల్లో నడిచి ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం సంపాదించుకోవడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా మరియు కేసీఆర్ దీక్ష ఫలితంగా రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఈ రోజు తెలంగాణలోని ప్రైవేట్ కార్మికులు ప్రైవేట్ ఉద్యోగులు ఐకమత్యంగా ఉంటే వారి హక్కులను సాధించుకోగలుగుతారు. ప్రతి ప్రైవేట్ కార్మికుడికి ప్రైవేట్ ఉద్యోగికి తెలంగాణ ప్రైవేట్ కార్మిక ఉద్యోగుల సంఘం ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్, మహిళా అధ్యక్షురాలు శ్రావణి, జీహెచ్ఎంసీ చైర్మన్ ఎత్తరి గోపి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు గిరి, ఓం ప్రకాష్, రాజు, రాంబాబు మరియు జీహెచ్ఎంసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి భారతీయుడికి ప్రతి ప్రైవేట్ ఉద్యోగులకు ప్రైవేట్ కార్మికులకు అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఆ రోజు గాంధీగారి బాటలో ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా అహింసా మార్గం ద్వారానే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది. అట్లనే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా కేసీఆర్ గారి దీక్షా ఫలితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకోవడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే అందరం కలిసికట్టుగా పోరాడితే ఖచ్చితంగా వారు అనుకున్నది సాధించడం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో ప్రైవేట్ ఉద్యోగుల పక్షాన ప్రతి ప్రైవేట్ ఉద్యోగికి న్యాయం జరిగే విధంగా తెలంగాణ ప్రైవేట్ కార్మిక ఉద్యోగ సంఘం అనేది పోరాడుతుంది, వారి హక్కులను కాపాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి నాయకునికి కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు. మరొకసారి భారతదేశ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్.